ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన గురించి జోరుగా చర్చ సాగుతోంది. గత 5 రోజులుగా ఆదాయ శాఖ పన్ను అధికారులు జార్ఖండ్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరత్ సాహు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 5 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో నగదు వెలుగు చూసింది. మొత్తం 176 సంచల నిండా డబ్బును అధికారులు స్వాధీనం చేసుకోగా ఇప్పటివరకు 140 సంచలను మాత్రమే లెక్కించారు. ధీరత్ సాహు ఆదాయ పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి 351 కోట్లకు చేరింది. ఇందుకు గాను 40 మెషిన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లెక్కించాల్సిన మొత్తం భారీగా ఉందని, దీన్ని వేగవంతం చేయడానికి మరిన్ని మెషిన్లు మనుషులను సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ధీరత్ సాహు అక్రమ సంపాదన 500 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ఇక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరత్ సాహు నివాసంలో ఇంత భారీ మొత్తంలో అక్రమ సంపాదన వెలుగు చూడడంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు, ఏం సమాధానం చెప్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతోంది. ధీరత్ సాహు వ్యాపారులతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన ఆస్తులతో పాటు ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నగదు గురించి సాహు మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారీ మొత్తం పట్టుబడిన నేపథ్యంలో ఎవరి ధీరత్ సాహు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వివరాల గురించి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ధీరత్ ప్రసాద్ సాహు ఒక సామాజిక కార్యకర్త, బల్దియా సాహు సుశీలాదేవిల కుమారుడు, అలానే మాజీ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ సాహుకు సోదరుడు కూడా. బీఏ చదివిన ధీరత్ సాహు లోహర్దాగాలో నివసిస్తున్నాడు. చదువు పూర్తయిన తర్వాత 1977 రాజకీయాల్లోకి వచ్చాడు. 1978 జైల్ భరో ఆందోళనలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఇలా ఉండగా తొలిసారి జూన్ 2009 అతను రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత మరోసారి 2010 కాంగ్రెస్ పార్టీ తరఫున జార్ఖండ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాడు. ఇక మే 4, 2018 మరోసారి జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. ధీరత్ సాహు 2010 నుంచి జార్ఖండ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఐటీ సోదాల్లో ఆయన నివాసంలో 350 కోట్లకు పైగా అక్రమ సంపాదన పట్టుబడింది. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం 500 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఉంది. అదేంటంటే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ధీరత్ సాహు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో 8.89 కోట్ల ఆస్తిని మాత్రమే ప్రకటించారు. 15 లక్షల నగదు ఖాతాల్లో జమ చేశారు. భార్య, వారిపై ఆధారపడిన వారితో సహా మొత్తం కుటుంబం వద్ద కేవలం 27.50 లక్షల నగదు మాత్రమే ఉందన్నారు. ఇప్పుడు మాత్రం ఆయన సంపాదన 100 కోట్లకు చేరింది. ఇక తాజా పరిణామంతో ధీరత్ సాహుపై ఈడీ చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. ఈ డబ్బుకు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒడిశాలోని ఈడీ జోనల్ కార్యాలయం విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ నేత ఎంపీ ధీరత్ సాహు మద్యం అమ్మకాలతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి. అయితే ఆ నగదు ఆర్జించడంపై ఆదాయ పన్ను ఎగవేశారని, పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని భావించి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిలో భాగంగా 5 రోజుల నుంచి, అనగా డిసెంబర్ 6 నుంచి బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తులపై ఐటీ శాఖ దాడులు మొదలుపెట్టింది. ఆ దాడులు ఆదివారం 5వ రోజు కూడా కొనసాగాయి. ఇప్పటి వరకు ధీరత్ సాహు ఆదాయ పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి 351 కోట్లకు చేరింది. ఇది మరింత పెరుగుతుందని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటన దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి ఓ ఎంపీ ఇంట్లో ఇంత భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.